జిల్లా నుండి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ ధీమురళీధర్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వికాస ఆధ్వర్యంలో బెంగళూరు శ్రీ సిటీ RSMIPI ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన మహిళా ఉద్యోగులు బస్సును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వికాస ద్వారా ప్రతిరోజు 30 మందిని శ్రీ సిటీలోని ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు పంపించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. వికాస పీడి లచ్చారావు మాట్లాడుతూ, మహిళా నిరుద్యోగ యువతను ఉద్యోగం నిమిత్తం బెంగళూరు శ్రీ సిటీకి పంపించడం జరిగిందన్నారు. జిల్లా వారే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికి రాష్ట్రంలోని అనేక కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యబాబు మరియు వికాస సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు ప్రతిరోజు 20 నుంచి 30 మంది పిల్లలను మనకు శ్రీ సిటీకి పంపించడం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో పనిచేయడానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకే ఉద్యోగ అవకాశాలు రావటం, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అవకాశాలు రావటం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి వికాస ఆర్గనైజేషన్ కూడా కంగ్రాచులేషన్స్. నిరుద్యోగ యువతి 600 మంది పిల్లలు రైజింగ్ స్టార్ మొబైల్ కంపెనీలో పనిచేయడానికి విల్లింగ్ చూపడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొదటగా ఒక బస్సు పిల్లల్ని RSMIPL కి పంపించడం జరుగుతుంది. వీరికి సుమారుగా శాలరీ 9000 శాలరీ, ఫుడ్డు, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఒక 10,000 బోనస్ తోటి ఈ పిల్లలు టెక్నికల్ అసిస్టెంట్ కింద, అంటే మొబైల్ అసిస్టెంట్ కింద వీళ్ళు డిజిగ్నేషన్తో జాయిన్ చేయడం జరుగుతుంది. మై నేమ్ ఇస్ సమిత, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇలా వికాసలో జాబ్ అప్లై చేసుకుంటున్నాను. నాకు ఈ తరపు నుంచి వచ్చింది. ఇది ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.